గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వెరికోస్ వెయిన్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వెరికోస్ వెయిన్స్ అంటే నార్మల్గా ఏవైతే వెయిన్స్లలో నార్మల్గా వెయిన్స్ ఎప్పుడైతే ఎన్లార్జ్మెంట్ అయిపోతుంటాయో, లేదా వెయిన్స్ ఎప్పుడైతే ఒక స్టేజ్ని దాటి ఒక బ్లడ్ ఫ్లోని కంప్లీట్గా ఫినిష్ చేయలేనంత లెవెల్లో అది ఎన్లార్జ్మెంట్ అయిపోతుంటుంది, వారికి వెరికోస్ అంటుంటాం. ఇది అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ అనమాట. అబ్నార్మల్గా స్వెల్ అయిపోవడాన్ని మనం వెరికోస్ అంటుంటాం. సపోజ్ ఇది మనకి కాళ్ళల్లో అయింది అనుకోండి, వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అంటుంటాం. అలా కాకుండా మనకి యానస్ దగ్గర లేకపోతే మన మోషనలే ద్వారాలో ఒకవేళ వెయిన్స్ ఒకవేళ ఎన్లార్జ్మెంట్ అయితే వాటిని మనం పైల్స్ కానీ హ్యామరేట్స్ అంటుంటాం. అలా కాకుండా ఇవే వెయిన్స్ మనకి స్క్రోటంలో ఇంకెక్కడైనా అయితే దాన్ని వెరికోసీల్ అంటుంటాం. అంటే ఎక్కడైతే మనం వెయిన్ సప్లైలో ఎక్కడైతే బ్లడ్ ఫ్లో అనేది ఒక దిశలో ప్రయాణించకుండా అబ్నార్మల్ దిశలో ప్రయాణిస్తూ ఆ వాల్స్ ఎప్పుడైతే ఎన్లార్జ్మెంట్ అయిపోతాయో లేదా ఫ్లెబైటిస్ అయిపోతాయో, దానివల్ల వచ్చే ప్రతి కాంప్లికేషన్ని మనం వెరికోస్ కింద మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ వెరికోస్ వెయిన్స్ రిఫర్ చేస్తే ఆ పదాన్ని మనం కాళ్ళలోనే మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఎప్పుడైతే పాదాలు లేదా లెగ్స్లలో అది ఎప్పుడైతే మనకు గ్రీనిష్గా కనబడతాయో లేదా ఆకుపచ్చ కలర్లో లేదా బ్లూయిష్ కలర్లో మనకు కనబడుతుంటాయో, వాటి అన్నింటినీ మనం వెరికోస్ వెయిన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, అయితే ఈ గ్రీనిష్ కలర్లో కానీ స్పైడర్ వెబ్స్ ఇలా రకరకాలుగా ఫామ్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని చాలా వరకు నర్వస్ ప్రాబ్లమ్ అనుకుంటూ ఉంటారు కదా, అసలు ఎలాంటి సింప్టమ్స్ వెరికోస్ వెయిన్స్ వచ్చిందంటే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. నార్మల్గా మన కాళ్ళ పైన కనబడుతూ ఉంటాయి, మీరు అన్నట్టుగా స్పైడర్ వెబ్ లాగా కనబడుతుంటుంది. స్పైడర్ వెబ్ అంటే ఏమి లేదు, చిన్న వెయిన్స్ అన్నీ ఒక సర్కిల్ లాగా ఫామ్ అవటం, ఒక కేశనాళికల్లాగా ఒక సన్ రేస్ లాగా వెళ్తున్నట్టుగా అవి కనిపించడం, ఎస్పెషల్లీ థై రీజన్లో అంటే తొడ భాగంలో కానీ కాళ్ళలో కానీ అవి కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది సెకండ్ స్టేజ్కి వస్తూ ఉంటుందో మెల్లమెల్లగా మీకు స్కిన్ ఆ ఏరియాలో డ్రై అయిపోవటం, ఇచ్చింగ్ లాంటిది రావటం, దుర్దర లాంటిది రావటం, తర్వాత మెల్లిగా కాళ్ళ యొక్క కలర్ మారిపోతూ ఉంటుంది. కాళ్ళ యొక్క కలర్ మారిపోతూ బ్లాకిష్ కానీ బ్రౌనిష్ కానీ రావటం, తర్వాత రెడ్డిష్లో కానీ కొంచెం ఎర్లీ స్టేజ్లో అయితే రెడ్డిష్గా రావటం, ఆ తర్వాత స్కిన్ అనేది ఏదైతే చర్మం ఉందో అది బాగా ఎండిపోయినట్టు అయిపోయి కాళ్ళల్లో దురదలు రావటం, ఆ ఎంత చేసినా మళ్ళీ అది ఎగ్జిమా టైప్లో మళ్ళీ వెరికోస్ ఎగ్జిమా అంటుంటారు దాన్ని, ఆ ఎగ్జిమా టైప్లో మళ్ళీ రావటం, ఆ దురదలు ఎక్కువ అయిపోవటం జరుగుతుంటుంది. అలా కాకుండా నడకలో కూడా చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి, ఎప్పుడైతే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్తూ ఉంటుందో. ఎప్పుడైతే మీరు వాకింగ్ చేస్తుంటారో కాలు బాగా పట్టేస్తుంది, క్లారిఫికేషన్ అంటుంటాం. దాంట్లో ఏంటంటే ఇంకొక రెండు అడుగులు కూడా వేయలేని పరిస్థితి, కాలు బాగా పట్టేసినట్టు. ఖచ్చితంగా మీరు కూర్చోవలసిందే, కూర్చొని రిలాక్స్ అయితే తప్ప మళ్ళీ కాలు మీ స్వాధీనంలోకి రాదు. వచ్చి మళ్ళీ కొంచెం 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ మనకు నడక మొదలెట్టగానే మళ్ళీ కాళ్ళలో నొప్పులు రావటం, క్రాంప్ రావటం, కూర్చోపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగా మళ్ళీ వెయిన్స్ బాగా కాళ్ళలో ఎన్లార్జ్మెంట్ అయిపోయినప్పుడు పైకి బాగా కనబడుతుంటాయి. మామూలుగా పైకి ఎన్లార్జ్మెంటే కనబడి ఒక పురుగులాగా రావటం కానీ లేకపోతే ఒక విధమైన దొంత పురుగులాగా బాగా పైకి వణకబడుతూ ఉంటాయి. అవి కనబడి మనం నడుస్తున్నప్పుడు పెయిన్ వచ్చినా సరే వినకుండా మనం గట్టిగా నడిచామంటే ఆ వెయిన్స్ ఒకేసారి బ్లాస్ట్ అవుట్ అయ్యి రక్తం బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే. ఎప్పుడైతే ఇది రక్తం బయటకు వచ్చేసి వస్తుంటుందో ఆ దాంట్లో పెయిన్ అంటే ఏముండదు. చాలామందికి నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళలో వెయిన్స్ పగిలిపోయి రక్తం కారుతుందని కూడా తెలియదు వేరే వాళ్ళు చెప్పేవారికి. ఆ తర్వాత అవి అలాగా ఉండిపోయిన తర్వాత అవి పుండ్లలాగా మారిపోతుంటాయి, వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అంటుంటాం, వెరికోస్ అల్సర్స్ అంటుంటాం. ఈ అల్సర్స్ ఏంటంటే అసలు ఒక పట్టణం తగ్గవు, ఒక పుండు వచ్చినప్పుడు చిన్నగా ఉండి మన ఇమ్యూనిటీ పవర్ దాన్ని కవర్ చేసుకొని స్కిన్ రీస్ట్రక్చర్ ద్వారా అది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. కానీ వెరికోస్ అల్సర్స్లో అలా ఉండదు, ఒక పుండు స్టార్ట్ అయింది అంటే అది పెరుగుతూనే ఉంటుంది, అది పెరిగిపోయి అసలు దాని నుంచి చీము రక్తం రెగ్యులర్గా కాలటం, ఒకనొక స్టేజ్లో కాలు మొత్తం బాగా బాగిపోయి దాంట్లో నెక్రోసిస్ కానీ గ్యాంగ్రీన్ కానీ ఫామ్ అవటం. పొరపాటున ఒకవేళ పేషెంట్కి మనకు డయాబెటీస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ డయాబెటీస్ వల్ల అస్సలు ఇంకా అల్సర్ తగ్గలేని పొజిషన్కి వెళ్ళిపోతుంటుంది. ఆ గ్యాంగ్రీన్ ఒక్కసారి ఫామ్ అయింది అంటే మాత్రం కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంటుంది అనమాట. అలా కాకుండా దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా మళ్ళీ వేరువేరుగా ఉన్నాయి, వాటిని బట్టి కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాళ్ళలో నొప్పులు రావటం, ఎక్కువసేపు నిలబడలేకపోవటం, కూర్చోవటం, 10 అడుగులు వేసినా సరే నొప్పి రావటం, స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ అవటం, కాలు కలర్ మారిపోవటం, ఆ కాలంలో వెయిన్స్ బాగా ఎన్లార్జ్మెంట్ అయిపోవటం,
ఇవి ఎక్కువగా చూస్తాం. కాంప్లికేషన్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అలాగే వెయిన్స్లలో రక్తం అలాగా ఎక్కువసేపు ఒకే చోట ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే, థ్రాంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బ్లడ్ క్లాట్స్ లాంటివి ఎక్కువ ఫామ్ అయిపోవడం కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి రక్త కణాలలో బ్లడ్ ఫ్లాట్ ఫామ్ అవుతాయో, మనం దాన్ని నడుస్తున్నప్పుడు అది పంపింగ్ సిస్టమ్ ద్వారా పైకి వెళ్ళిపోయి లంగ్స్లో కానీ లేకుంటే హార్ట్లో కానీ కొన్నిసార్లు లివర్లో కానీ అది ఎంబోలిజం క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంబోలిజం క్రియేట్ చేయడం వల్ల మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అవి కొంచెం రేరెస్ట్ కేసు, బట్ అవుట్ ఆఫ్ 100లో 10-12 కేసెస్ మాత్రం చాలా మటుకు కనబడుతూ ఉంటాయండి. డాక్టర్, అసలు వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ అంటే ఏముంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అసలు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే, మోస్ట్లీ మనం మేల్ ఫీమేల్ మనం కంపారిజన్స్ తీసుకున్నట్లయితే, ఎక్కువ శాతం ఫీమేల్స్లలో మనకి వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా కనబడే అవకాశాలు ఉన్నాయి. దానికి 4-5 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్, వాళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఎక్కువసేపు పనిచేసుకోవడాల్సి వచ్చినప్పుడు చాలాసేపు నిలబడి ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే అవకాశం. రెండోది నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఓరిన్ ఆర్డర్ వెయిన్స్ కానీ లేకపోతే పెల్విక్ వెయిన్స్ కానీ దాన్ని ఎన్లార్జ్మెంట్ ఎక్కువైపోయి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, కొన్నిసార్లు మనకి వాళ్ళు లైక్ వారు వర్క్ విషయంలో ఐరన్ డెఫిషియన్సీస్ రావటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ అంతకుముందు 50 సంవత్సరాలు దాటిన తర్వాత వెరికోస్ వెయిన్స్ వస్తాయన్నట్టుగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. 35-30 ఇయర్స్ కూడా వెరికోస్ వెయిన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. అదే కాకుండా ఎవరైతే లావుగా ఉంటారో బాగా, వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ తీసుకుంటారో, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటారో, వాళ్ళల్లో కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా మళ్ళీ కొన్నిసార్లు మనకి ఎవరైతే స్టాండింగ్ పొజిషన్లు ఉంటారో, ఎంపైర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేకపోతే లాంగ్ టీచర్స్ కానీ, ఎక్కువసేపు మనం చెప్తున్నప్పుడు కానీ, మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళల్లో కానీ ఈ వెరికోస్ వెయిన్స్ హెవీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి వచ్చింది ఫస్ట్ స్టేజ్ లోపల ఉన్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు, కానీ ఒకసారి సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. దాన్ని రికవర్ చేసుకోవాలన్నా కూడా సర్జరీస్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సర్జరీ చేసినా కూడా మనకి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా దీంట్లో ఎక్కువగా కనబడుతుంటాయి. డాక్టర్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో సార్, నమస్కారం సార్. నమస్కారం రాజు, చెప్పండి. సార్ ఏంటి సార్, మా సిస్టర్కు కాళ్ళు మోకాళ్ళు కింద నగలు బాగా ఉబ్బినట్టు అయిపోయింది సార్. ఓకే, హలో వింటున్నాను, చెప్పండి. అదే సార్, కొద్దిగా మోకాళ్ళు కింది భాగంలో రైట్ సైడ్ నగలు ఇవంతా బాగా ఇట్లా అయిపోయింది సార్, బాగా కనిపిస్తున్నాయి. సరే అని చెప్పి నేను డాక్టర్ చూపించాను సార్. ఓకే, చూస్తాడు అది వెరికోజులు ఏమన్నా అంటే ఏం కాదు అన్నారు సార్ డాక్టర్. మరి ఏమై ఉంటుంది సార్, ఎక్కువ సేపు ఇలా ఉన్నా కూడా బాగా ఎక్కువ బయటకు కనిపించేస్తున్నాయి సార్. అది గట్టిగా ఉంది అంటుంది. వయసు ఎంత అండి మీ సిస్టర్ది? 39 సార్. 39 చిన్న వయసు. నార్మల్గా ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా అది బాగా ఎన్లార్జ్మెంట్ అయిపోయింది అంటే ఇది సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ మధ్యలో ఉంది. దీనికి వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకటి సర్జరీ లేకపోతే జీవితాంతం మెయింటెనెన్స్ లాగా మనకు ఒక కంప్రెసివ్ స్టాక్స్ అవి పెడుతూ ఉంటారు, స్టాకింగ్ సాక్సెస్ అంటూ ఉంటాం. అవి వేసుకున్నంతసేపు బాగానే ఉండటం మళ్ళీ మొదటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే కాకుండా మిగతా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి ఏం చేయాలంటే, హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ వెయిన్స్ ఎంతవరకు రిపేర్ అవ్వగలుగుతాయో అంత రిపేర్ చేయటం. దాని ద్వారా ఓన్లీ 1 ఫ్లోనే, అంటే ఏదైతే మంచి రక్తం అనేది గుండె నుంచి కిందికి రావటం, చెడు రక్తం అనేది కింద నుంచి పైకి వెళ్ళటం అనేది మనకు మామూలుగా సిస్టంలో జరిగే ఒక పర్ఫెక్ట్ సీక్వెన్స్ అండి. ఇది మాపగా మెయింటైన్ చేయటట్టు చేయగలిగితేనే ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. దీంట్లో వెరికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే, వెయిన్లో ఉన్నట్టు చెడు రక్తం పైకి వెళ్ళటం, మళ్ళీ అదే చెడు రక్తం మళ్ళీ కిందికి రావటం ఇమీడియట్గా జరగటం, అవి ఒక్కొక్క కంపార్ట్మెంట్ అలా జామ్ అయిపోయి ఉండటం వల్ల ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు అది జామ్ అయిపోయి అలాగ నిలువ ఉండిపోయి ఆ వెయిన్ అనేది బాగా ఎన్లార్జ్మెంట్ అయింది, అందుకని మీకు నరం ఎక్కువగా వాచినట్టు కనబడుతూ ఉంది. ఈ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఐదర్ పగలటం కానీ పుండ్లు అవ్వటం కానీ లేకపోతే స్కిన్ కంప్లైంట్ లాంటివి రావటం కానీ ఈ డిసీజన్ ఎక్కువగా ఉండదు. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ వెయిన్స్ అనేది దాదాపు రెక్టిఫై అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 80% దాకా తగ్గిపోయే అవకాశం ఉంది. కొంచెం ఏదైనా మైల్డ్గా ఉన్నా సరే మన బాడీకి ఇబ్బంది కాకుండా ఉంటుందండి. సో ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డాక్టర్, అయితే ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లమ్ ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేస్తారు? వెరికోస్ వెయిన్స్ మనకి డయాగ్నోస్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. కాళ్ళు చూడగానే మనకు అర్థమైపోతుంటాయి, కాళ్ళలో బాగా సుడులు తిరిగిపోయి ఉండటం, లేకుండా లావుగా ఉండటం, లేకపోతే బాగా ఎన్లార్జ్మెంట్ అయిపోయినట్టుగా కనబడటం లాంటి వెరికోస్ వెయిన్స్ మనకు కనబడుతుంటాయి. మనం చేసే డయాగ్నోసిస్ ఏదైతే ఉందో కలర్ డాప్లర్ స్టడీ అంటుంటాం, బోత్ ద లెగ్స్లో కూడా మనం చేస్తాం.
వాటికి అలా డాక్టర్ స్టడీలలో మనకు క్లియర్గా తెలిసిపోతుంటుంది అనమాట. ఆ వెయిన్ ఎంత ఎన్లార్జ్మెంట్ ఉంది, ఎంతవరకు ఉంది, ఏంటి, గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి థ్రాంబోసిస్ ఫామ్ అయిందా కాలేదా, ఏ వెయిన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయనేది మన కలర్ డాక్టర్ స్టడీలలో మనకు కనబడిపోతూ ఉంటుంది. ఇవి రెండు మాత్రమే పారామీటర్స్ ఇప్పటివరకు ఉన్నాయండి, వాటి ద్వారా మనం కనుక్కోగలుగుతాం వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని లేకపోతే ఉంటే ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పగలుగుతాం. డాక్టర్ ఇందాక అన్నారు గ్రేడ్స్ అనే స్టేజెస్ అన్నారు, అసలు ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? ఇది చాలా రకాలుగా మనం డివైడ్ చేశారండి. నార్మల్గా 7 స్టేజెస్ కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో 4-3 స్టేజెస్ అన్నారు, కొంతమంది 5 స్టేజెస్. నార్మల్గా 5 స్టేజెస్ అనేది మనం కామన్గా చూస్తాం. ఫస్ట్ వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ కనబడుతూ ఉంటాయి, కానీ దానికి ఏ గ్రేడింగ్ ఉండదు. ఎప్పుడైతే ఒక లెవెల్ దాటి గ్రేడింగ్ అంటే స్పైడర్ వెబ్ లెవెల్లో ఉన్నప్పుడు, రెండో స్టేజ్ రాని మనం వెరికోస్ వెయిన్స్గా దాన్ని గుర్తించబడతాం. ఆ మూడో స్టేజ్ రాగానే ఎన్లార్జ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ నాలుగో స్టేజ్ రాగానే పుండ్లు పట్టం కానీ రక్తం కాడడం ఉంటుంది. ఐదో స్టేజ్ టోటల్గా కాలు బ్లాక్ అయిపోవటం, రెడ్డిష్ నుంచి బ్రౌనిష్ కలర్లకు మారిపోవటం, ఆ స్కిన్ మొత్తం డ్రై అయిపోయి పొచ్చులు పెచ్చులుగా ఊడిపోవటం, కాలు మొత్తం చూడడానికే చాలా హాస్యంగా కనబడుతూ ఆ చీము కాడుతూ రక్తం కాడుతూ ఉంటాం. ఈ స్టేజ్లోనే ఐదర్ అది నెక్రోసిస్ అయిపోయి లేదా గ్యాంగ్రీన్ అయిపోయి లేకపోతే కొన్నిసార్లు కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో 10-5% కేసెస్లో కొన్నిసార్లు క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు సార్కోస్ ఏమో అనుకుని ఉంటాం, అది కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ 5 స్టేజెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే కాళ్ళలో వాపు కనబడింది, మనం అనుకున్న వెయిన్స్ లేదా నరాలు మీకు కనబడుతూ ఉన్నాయి, కొంచెం అబ్నార్మల్గా కనబడుతున్నాయి, ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా అవసరం. అది చేసుకోగలిగితే మాకైనా చాలా ఈజీగా ఉంటుంది. 4th and 5th స్టేజ్లో అయితే ఓన్లీ కాలం కాపాడడానికి మేము శ్రమ పడాల్సి వస్తుంది తప్ప ఈ డిసీజ్ని కంప్లీట్ తగ్గించగలమా లేదా అనేది కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. వీరన్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. వెనుక భాగం సైడ్ ఎన్ను పట్టేసింది, నరాలు స్టక్ అయ్యి గట్టిగా బిగిస్తున్నాయి. వెనుక భాగంలో ఎముకలు దగ్గర నా చెయ్యి నరాలు పట్టేస్తున్నాయి. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సరే వీరన్న, దాన్ని ఏమంటారు అంటే ఇది వెరికోస్ వెయిన్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది యాక్చువల్గా సర్వైకల్ స్పాండిలైటిస్ లేదా రుంబర్ స్పాండిలైటిస్ సంబంధించిన విషయం. ఎక్కడైతే నవ్వు బాగా పట్టేసి ఉంటుందో, మీరు ఎప్పుడైతే బాగా పనులు చేస్తుంటారో, ఆ స్పైనల్ కార్డ్లో అంటే వెన్నుపూసలో జరిగిన మార్పుల వల్ల నరాలు ఒకసారి కంప్రెస్ అయిపోయి దానివల్ల నొప్పి వచ్చేసి మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్నైనా లేదా ఆర్థోపెడిషన్ కలిసినట్లయితే ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మీరు బరువులు ఎత్తడం కానీ లేదా తలపైన ఎటువంటి బరువులు ఎత్తుకోవడం కానీ లేదా ఏదైనా వెహికల్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. ఇది 100% తగ్గిపోయే ప్రాబ్లం అండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇక్బాల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అయితే నేను హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇక్కడ నిర్మల్ లా. ఓకే చెప్పు ఇక్బాల్. ఎస్ చెప్పండి. అది రాక్ వేజ్ R42 డ్రాప్స్ అని ఇస్తున్నారు నాకు సార్ ఇక్కడ. ఓకే, హోమియోపతి డాక్టర్ సార్. ఓకే, మళ్ళీ ఇంకా మందులు ఇస్తున్నారు, ఒక 15 డేస్ నుంచి మాట్లాడుతున్నాను, మందు వాడుతున్నాను నేను. ఓకే, హోమియోపతిలో ఇది ట్రీట్మెంట్ ఉంది కదా అని నేను అదే టీవీలో చూసి మాట్లాడదాం మీకు అని మీ దగ్గర రావాలా, మరి హైదరాబాద్ లేకుంటే ఈడ నిర్మల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్బాల్ సాబ్, ఏమైతుందంటే మీకు అది నిజంగానే ఆ మందులు వాడితే కొంచెం రిలీఫ్ అనిపిస్తున్నది, ఆ వెయిన్ సైజ్ తగ్గుతున్నది, నరాలు కొంచెం బెటర్ అవుతున్నాయి అంటే మీరు ఎక్కడ వాడుకున్న ఇబ్బంది లేదు, మా దగ్గరికి రావాలని రూల్ ఏం లేదు. మీకు రిజల్ట్స్ వచ్చినంత వరకు, హోమియోపతి వాడుతున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు డాక్టర్కి కొంత టైం ఇచ్చి చూడండి, రిజల్ట్ కావాక కనబడింది అనుకోండి కంటిన్యూ చేసేయండి, ఇబ్బంది ఇలా. రిజల్ట్ కనబడట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాం, సో మీరు హైదరాబాద్ రావచ్చు లేకుంటే ఆదిలాబాద్లో కూడా మన సెంటర్ ఉంది, అక్కడికైనా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ అయితే అక్కడ ఆప్షన్ వాడి చూసి తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు వాడుతున్న మందులు కూడా మంచి మందులేనండి, వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. డాక్టర్ ఈ వెరికోస్ వెయిన్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అండ్ మీరు ఇందాక స్టేజెస్ అన్నారు కదా, స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే మనం 1st, 2nd, 3rd, ఈవెన్ 4th స్టేజ్లో కూడా హోమియోపతిలో మనం మంచి స్టేజెస్ రికవర్ చేయొచ్చు. ఇప్పుడు అల్సర్ ఉంటుంది, దాన్ని మనం ఆంప్యుటేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళలో ఇంకేదైనా జీవం కనబడుతుంది అంటే ఖచ్చితంగా హోమియోపతి ద్వారా
ఆ రక్త ప్రసరణ లెవెల్స్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ వెరికోస్ అల్సర్స్ ఎన్ని ఉన్నా సరే, వెరికోస్ అల్సర్స్ అన్నీ ఉన్నా మీకు డయాబెటీస్ ఉండి మీ డయాబెటిక్ని ఒకవేళ కంట్రోల్ పెట్టుకోగలిగితే మాత్రం 100% వెరికోస్ అల్సర్స్ మాత్రం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా ఏదైతే వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన ఎగ్జిమా ఏదైతే ఉందో, స్కిన్ కంప్లైంట్స్, వాటిని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అవి అయితే వెయిన్స్ బయటకు ఎన్లార్జ్మెంట్ ఉంటాయో, బయటకు బాగా ఉబ్బినట్టుగా కనబడతాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. కొన్ని మేము ఎక్సర్సైజ్ చెప్తాం, ఇక్కడ కూడా కొన్నిసార్లు హెవీగా ఉన్నప్పుడు స్టాకింగ్ సాక్సెస్ వాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు చెప్తాం, పథ్యాలు చెప్తాం, అవి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకున్నట్లయితే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3, 2, 1 వరకు రికవర్ చేసుకునే అవకాశాలు చాలా బాగున్నాయి. కాకపోతే మేము చెప్పింది రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవాలి. ఇవి చాలామందికి అపోహ ఏంటంటే ఒక్కసారి వెరికోస్ వెయిన్స్ వచ్చినట్లయితే ఇమీడియట్ సర్జరీ చేసుకోవాలి తప్ప మెడిసిన్స్ లేవు, లేదా మెడిసిన్ వాడిన లాభం లేదనుకుంటారు. మేము రెగ్యులర్గా దాదాపు 18-20 సంవత్సరాల నుంచి వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. దాదాపు 85% సక్సెస్ రేట్ ఉంది ఇందులో, ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా మేము చెప్పినట్టు వాడుకున్నారో, ఎవరైతే స్మోకింగ్ ఉన్నారో స్మోకింగ్ మానేసుకొని అది కవర్ చేసుకున్నట్టయితే సెట్ అయిపోతుంది. దీంట్లో ఏమవుతుందంటే కొల్లాజిన్ అండ్ టెలాజిన్స్ ఏవైతే ఉన్నాయో, ఓ వెయిన్స్ లోపల ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి వాటిని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అందులో మనకి హీమోసిస్టిన్ అనేది ఒక కారకం ఏం చేస్తుందంటే టోటల్గా ఆ వెయిన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. ఆ లెవెల్స్ని మొత్తం తగ్గించుకుంటూ రావటం, కొల్లాజిన్ అనేది మళ్ళీ దాన్ని ఆ పదార్థాన్ని లోపల పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునేటట్టు రావటం, ఏవైతే వాల్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో, అంటే ఏవైతే మనకు క్లోజింగ్ అయిపోయి ఈ వెయిన్ యొక్క రక్తాన్ని పైకి పంపాల్సిన వాల్స్ ఏవైతే డ్యామేజ్ అయిపోయినాయో, దాన్ని ప్రొలాప్స్ వాల్స్ ఉంటాం, వాటిని రిపేర్ చేయగలగటం కూడా మనకు పాసిబిలిటీ ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ చాలా మటుకు ఇంపార్టెంట్ ఉంటుంది. 60 ఇయర్స్ లోపల అయితే చాలా మటుకు కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఎబో 60-70 మధ్యలో ఉన్నట్లయితే వాటిని కొంచెం ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలుగుతాం తప్ప కంప్లీట్ క్లియర్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ఉమారాణి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు మోకాల కింద నుండి నరాలు ఉబ్బినాయి మేడం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడాలి. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మాకు ఇంత ముందుకు మోకాల కింద పిక్కలు బాగా నొప్పులు అయిన ఉండే సార్, అయితే మళ్ళీ నరాలు కూడా కొంచెం ఉబ్బినట్టు అనిపించింది. నిన్న హాస్పిటల్ కి వెళ్ళినండి సార్, అక్కడ సాక్స్ రాసిరు. ఏమన్నారు? అమ్మే వాళ్ళు టెస్ట్ రాసిరు సార్, అది కలర్ డాపో ఏమో ఉన్నది, ఆ టెస్ట్ రాసిరు. అది అర్జెంట్ గా చేయించాలా సార్? అంటే చేయిస్తే ఏమవుతుందంటే మనకు ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంది కథ అనేది తెలిసిపోతుంది దాంట్లో. మనకు ఇంకోటి ఏంటంటే అది చేయించడం వల్ల ఇట్లా ఉబ్బి చాలా నొప్పి వచ్చింది సార్. నాకు పిక్కలు మొత్తం బాగా నొప్పి వస్తుంది, లోపల మొత్తం తిప్పేసినట్లు మెల్లదిప్పినట్టుగా నొప్పి వస్తుంది. కనీసం 2 అడుగులు కూడా వేయలేని పరిస్థితి, అంత ఇబ్బంది కూడా ఉంటుందమ్మా. కానీ కలర్ డాప్లర్ మీరు చేయించగలిగి డబ్బులు ఇబ్బంది లేదంటే మాత్రం ఖచ్చితంగా చేయించండి. ఎందుకంటే లోపల ఒకవేళ థ్రాంబోసిస్ ఉందనుకో, క్లాట్స్ ఉన్నాయనుకోండి, అవి ఎక్కువైపోతే మళ్ళీ మనకు ప్రాణాపాయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి కలర్ డాప్లర్ చేసుకొని ఆ స్టేజ్ ఏంది ఉందో తెలుస్తుంది మనకి. రెండోది థ్రాంబోసిస్ లేదనుకో సపోజ్, సో మీకు రిస్క్ లేనట్టే. సో మెల్లిగా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది, అది కూడా పెద్ద కాస్ట్లీ కాదు. మహా అయితే 1500 నుంచి 2000 లోపల అయిపోతుంది. సో దగ్గరలో ఉన్న మంచి రేడియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కలర్ డాప్లర్ స్టడీ అయితే మొత్తం చేయించండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యగలిగితే ఏం చేయాలనేది చెప్తాం. తొందరపడి మాత్రం సర్జరీ మాత్రం చేయించకండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు సార్, నమస్తే సార్. చెప్పండి రావు గారు. గుంటూరు సార్ మాది. హలో, ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రెండు కాళ్ళకి వెనుకొచ్చి వచ్చింది సార్. ఓకే, అది మామూలుగా అంత ముందు రైట్ లెగ్ వస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆపరేషన్ చేయించాలి సార్. ఓకే, అది మామూలుగా సెక్యూరిటీ గార్డ్ గా చేస్తా సార్ నేను. మళ్ళీ రెండు కాళ్ళకి వచ్చింది సార్ బాగా, కాళ్ళన్నీ బయటికి మామూలుగా ఇట్లా మెలికలు మెలికలు వచ్చి బాగా ఉబ్బుగా వచ్చింది సార్. అవును, బాగా ఉబ్బుగా వచ్చింది. కింద షుగర్, థైరాయిడ్ ఉంది సార్. ఓకే, థైరాయిడ్ 100 పవర్ ఆడుతుంది సార్. ఇప్పుడు మీ వయసు ఎంత శ్రీనివాసరావు గారు? 42 సార్. 42. వ్యవసాయం అది చేస్తుంటారు ఏమైనా? అవునండి, వ్యవసాయం ఏమైనా చేస్తారా? చేస్తాను సార్. శ్రీనివాసరావు గారు, మీకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని స్టేజ్ ఒకవేళ పెరిగిపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో ఒకసారి అల్సర్ ఫామ్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ అవుద్ది అంటే అది కాంప్లికేషన్స్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు కలిగజేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్కి ఇమ్మీడియట్గా కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి. మీరు చెప్పండి మీరు ఏం ప్రయన్ చేస్తారు ఏం చేస్తారో కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పండి. నిలబడాల్సి ఉంటుంది లేకపోతే పని చేయాల్సుకోవాల్సి వస్తుందని వాళ్ళు దాని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఏవైతే నరాలు బాగా వాచిపోయి ఉన్నాయో దాదాపుగా 80% అవి లోపల తగ్గిపోతాయి. ఏవైతే మెలి తిరిగి ఉన్నాయో కూడా అవి కూడా కవరింగ్ అయిపోతుంది, అది రెక్టిఫై అయిపోయి సెట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీనివాసరావు గారు వరి అవసరం పని లేదు, కానీ 42 సంవత్సరాలకి ఇంత లెవెల్లో డ్యామేజ్ అయింది అంటే రాను రాని ఓల్డ్ ఏజ్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ చేయండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగరాజు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. చెప్పండి నాగరాజు గారు. నాకు ఈ పెద్ద నీళ్ళు ఉంటాయి కదా సార్, కాళ్ళకి పెద్ద నీళ్ళు ఉంటాయి కదా సార్, అవును, దానికి మామూలుగా పెయిన్ వస్తుంది సార్, అంటే దురద అనిపిస్తుంది, దాన్ని రుద్దుతాము అంటే దాని ఇంకా దాని దురద ఆగదు, ప్లస్ అది ఒక పుండు లెక్క పడ్డది సార్, అంటే పుండు లెక్క ఏముండదు, కాకుంటే పెయిన్ మాత్రం బాగా వస్తుంది సార్, పెయిన్ వస్తుంది రుద్దాం తర్వాత ఇక పెయిన్ ఉండదు సార్, రుద్దుతాము అంటే దాన్ని ఎట్లా రుద్దినా చాక్తో గీకినా కూడా దాని పెయిన్ అనేది స్పర్శ ఉండదు సార్. అది నాగరాజు నీకు వచ్చింది అది వెరికోస్ వెయిన్స్ కాదమ్మా, నీకు వచ్చింది గౌట్ అంటారు దాన్ని, గౌట్ ప్రాబ్లం వల్ల నీకు అంత ఇబ్బంది అవుతుంది. ఇమ్మీడియట్గా నాన్ వెజిటేరియన్ పప్పులతో చేసినవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యూరిక్ యాసిడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, సీరం యూరిక్ యాసిడ్ అని టెస్ట్ ఉంటుంది, ఆ యూరిక్ యాసిడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మీరు స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ ఉంటారు దానివల్ల కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది, కానీ మీకు ఇంకా వెరికోస్ వెయిన్స్ అనేవి రాలేదు, దీన్ని కంప్లీట్ గౌట్ అంటారు. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే దురద కంప్లీట్గా క్లియర్ అవుద్ది, ఈవెన్ నొప్పి కూడా క్లియర్ అయిపోతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజ్కుమార్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. సార్ నమస్కారం సార్. చెప్పు రాజ్కుమార్. సార్ ఏం లేదు, కాలు కింద అరికాలు కాడ కొంచెం బ్లాక్ అయిపోయింది సార్. ఓకే. బ్లాక్ అయిపోయింది అంటే ఏం దురద బిరద ఏం లేదు సార్, మొత్తం కొంచెం బ్లాక్ ఉంది అంటే నరాలు ఏం సాఫ్ ఉన్నాను సార్. బ్లాక్నెస్ అనేది కొంచెం ఉందా లేకుంటే చాలా పెద్దగా ఉందా. ఓకే, అది సైజు పెరిగితే మీరు టెన్షన్ పడండి తప్ప నాకపోతే పిగ్మెంటేషన్ అని చెప్పేసి వదిలేయచ్చు. బ్లాకిష్నెస్ ఏదైతే పాదం మీద ఉంటుందో దాని బ్లాకిష్నెస్ గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎప్పుడైతే మనకు పిక్కల్ లెవెల్లో లేకుంటే థై లెవెల్లో బ్లాకిష్ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఒక సరౌండింగ్ లెవెల్కి ఎక్కువ వస్తున్నప్పుడే నేను చెప్పింది వర్తిస్తుంది. నాకు తెలిసి ఇది పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండాలి, లేదా స్కిన్ కంప్లైంట్ ఉండాలి తప్ప వెరికోస్ సంబంధించింది అయితే కాదమ్మా, వరి అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ అది పెరుగుతుంది మళ్ళీ ఇంక ఇబ్బంది అవుతుందంటే అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, అయితే ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు నిద్రలో కూడా కాళ్ళు పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వీళ్ళు డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? నార్మల్గా డైట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లిపిడ్స్ అంటే నార్మల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవడం నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు కాళ్ళను కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకుని పడుకోవాలి. కొంత మరీ ఎలివేషన్ అంటే ఇలా కాదు, కానీ కొంతవరకు ఒక 25 డిగ్రీలో పెట్టుకుంటే బాగుంటుంది. మూడోది ఏంటంటే ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్స్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు స్టాకింగ్ సాక్స్ చేసుకున్నా సరే లిమిటెడ్గా మీరు చూసుకోవడానికి పని చేయండి. చాలామంది చేసే తప్ప ఏంటంటే స్టాకింగ్ సాక్స్ వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు వేసుకుంటారు, అది కాదు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు స్టాకింగ్ సాక్స్ చాలా అవసరం, ఎందుకంటే అది పెట్టి ఉంచడం వల్ల పైనుంచి ఏదైతే మంచి రక్తం వస్తుందో కింద నుంచి మళ్ళీ వెయిన్స్ చెడు రక్తాన్ని పైకి సప్లై చేసేటప్పుడు అది సపోర్టింగ్గా ఉంటుంది, అదొకటి ఇంపార్టెంట్. నాలుగోది ఏంటంటే 80% స్మోకింగ్, నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్ కంటెంట్ చాలా మట్టుకు తగ్గించుకోవడం చాలా అవసరం. మోషన్ ప్రాబ్లం ఎక్కువ శాతం కంప్లైంట్స్ దానివల్ల కూడా వస్తుంటాయి. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బాగా బిగుతుగా వచ్చినప్పుడు వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అదొకటి చూసుకోవటం. నార్మల్ డెలివరీ ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్స్ పుషప్ చేసుకోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా మనం పర్సన్ టు పర్సన్ బట్టి కొన్ని జాగ్రత్తలు చెప్తుంటాం, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్తుంటాం, అది వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.